అనగనగా ఒక పల్లెటూరు ఆ ఊరిలో రత్తయ్య అతని భార్య సుశీల ఉండేవారు వారిది రైతు కుటుంబం పొలంలో ధాన్యం పండించేవారు వీరికి చాలా కాలం తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయికి శ్రీను అని పేరు పెట్టారు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు రత్తయ్య అతని భార్య శ్రీను లేకలేక పుట్టడం వల్ల తనకి ఏ పని చెప్పేవారు కాదు ఎంతో అల్లారుముద్దుగా చూసుకునేవారు దీంతో ఏమీ తెలిసేది కాదు శ్రీనికి ఒట్టి అమాయకుడు పెరిగి పెద్దవాడైనా కూడా ఒట్టి అమాయకుడుగానే ఉన్నాడు కొంతకాలానికి రత్తయ్య అతని భార్య వాళ్ళు అయిపోయారు రత్తయ్యకి ఒంట్లో బాగోకపోవడంతో డాక్టర్ని తీసుకుని వచ్చారు డాక్టర్ పరీక్షించి ఒక టానిక్ సీసాని ఇచ్చి ఇది మూడు పూట్ల వాడమని చెప్పాడు ఆ టానిక్ సీసా మీద ఏ విధంగా రాసి ఉందో ఆ విధంగానే చేయమని శ్రీనుతో చెప్పారు డాక్టరు రెండు రోజుల తర్వాత మళ్ళీ రత్తయ్యని చూడడానికి డాక్టర్ వచ్చాడు కానీ అప్పటికి ఇంకా రత్తయ్యకి తగ్గలేదు డాక్టర్ గారు శ్రీను వైపు చూసి నేను ఇచ్చిన టానిక్ సరిగ్గానే వాడేరా లేదా అని అడిగాడు శ్రీను అవును డాక్టర్ గారు మీరు ఇచ్చిన టానిక్ ఎలా ఉన్నాదో దాని మీద అలాగే వాడాను దానిపైన బాగా ఊపి అప్పుడు తాగించమని రాసున్నది అందుకే మా నాన్నగారిని బాగా ఊపి అప్పుడు టానిక్ వేశాను అని సమాధానం చెప్పాడు అమాయకుడైన శ్రీను శ్రీను తెలివి తక్కువతనానికి డాక్టర్ గారు నవ్వుకొని ఆ టానిక్ సీసా మీద రాసి ఉన్నది ఆ సీసాని బాగా ఊపిన తర్వాత రోగికి పట్టించమని అంతేగాని రోగికి ఊపి పట్టించమని కాదు దాని అర్థమని వివరంగా శ్రీనుకు తెలియజేశారు డాక్టర్ గారు